2019 వికారనామ సంవత్సరాన వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఇక వికారనామ సంవత్సరాన వృశ్చిక రాశి వారి ఆదాయం 10, వ్యయం 4, రాజపూజ్యం 1, అవమానం 4. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. ఈ రాశి రాజాధిపతి కుజుడు. ఈ రాశిని సమరాశి, శుభరాశి, శ్రీరాశి, సరిరాశి, స్థిర స్వభావ రాశి, జలరాశి, కీటక రాశిగాను వ్యవహరిస్తారు. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలలో అన్ని పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి బృహస్పతి 4వ తేదీ వరకు జన్మమునందు ఆ తదుపరి ద్వితీయమునందు ఉండును. ఈ సంవత్సరం అంతా ద్వితీయమునందు కేతువు, అష్టమునందు రాహువు, 2020 ఫిబ్రవరి వరకు ద్వితీయమునందు శని, ఆ తదుపరి అంతా తృతీయమునందు సంచరిస్తారు. ఇక వికారనామ సంవత్సరాన మీ గోచారం పరీక్షించగా అతిలోభం వలన ఎదుటివారి గురించి అధికంగా ఆలోచించడం వలన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు కుదుటపడే ఆస్కారం ఉంది. ఆదాయం పెంచడానికి అనువైన మార్గాలు అన్వేషిస్తారు కానీ ఆచరణలో తక్కువగా ఉంటుంది. 2020 ఏలినాటి శనిదోషం పూర్తయినప్పటికీ రాహు సంచారం అనుకూలం మీకు తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్త వహించాలి. సంతానం అభివృద్ధి విషయంలో కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. మీకు ఏలినాటి శని ప్రభావంగా కొత్త రుణములు అవసరం. ఏలినాటి శని ప్రభావం కారణంగా కొత్త రుణముల అవసరం తీరే వరకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏలినాటి శని అష్టమ రాహువు ఉన్నను కేవలం గురువు యొక్క సహకారం వలన, ఇంకా రవి, కుజ, శుక్ర సహకారం కారణంగా చాలా వరకు సమస్యలు దాటవేస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక ఇబ్బందులు ఉండవు కానీ పాత అనారోగ్యముల విషయంలో సరియగు జాగ్రత్తలు పాటించక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాక మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఉద్యోగ విషయాల యందు సరిగ్గా దృష్టి పెట్టలేరు. అధికారుల నుండి ఒత్తిడులు, నష్టపోతామేమో అన్న ఆందోళన మీలో అధికంగా ఉంటుంది. అధిక శ్రమ పడినప్పటికీ ఎటువంటి నష్టము జరగదు. నూతన ఉద్యోగ యత్నాలు చేయువారికి ఎప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. విద్యార్థులు సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువ స్థాయిగానే ఫలితాలు అందుకుంటారు. విద్యార్థుల కన్నా విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తులు ఏర్పరచుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. అయితే ఇతరుల చేతిలో మోసపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రోజువారీ కార్యక్రమాల్లో కూడా అవాంతరాలు ఏర్పడతాయి. నూతన పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. కుటుంబం మధ్య అనోన్యత నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగం, సంఘంలో మీ మాటకు విలువ తగ్గుతుందనే భావన మీలో అధికమవుతుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలాలు లభిస్తాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం నెలకొంటుంది. వైద్య, కళారంగాల్లో వారికి పురస్కారాలు, గుర్తింపు, గౌరవము పొందుతారు. తీర్థయాత్రల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో గడపడం వలన మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ కాలక్షేపం చేయడం ఉత్తమం. స్పెక్యులేషన్ రంగాల వారికి లాభదాయకం. ఈ రాశి వారికి 2020 ఫిబ్రవరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువలన ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఎర్రని గులాబీ పూలతో శనిని పూజించిన శనిదోష నివారణ జరుగుతుంది. ఈ రాశివారు సదాశివుని ఆరాధించి విభూతి ధరించడం వలన సర్వదా శుభం కలుగుతుంది. విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను, అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి మొక్కను నాటినా సర్వదోషాలు తొలగిపోతాయి. విశాఖ నక్షత్రం వారికి కనికా పుష్యరాగం, అనురాధ వారికి పుష్యనీలం, జ్యేష్ఠ వారికి గరుడ పచ్చ ధరించినా శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఇవి 2019 వికారనామ సంవత్సరాన వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.